నమస్తే కేఎస్కే టీవీ న్యూస్ కి స్వాగతం. నేను రియా. ముందుగా వార్తల్లోని వివరాలను గుత్తి నాలుగో సచివాలయం నందు ఏపీకి జగన్ ఎందుకు కావాలి కార్యక్రమం. గుత్తి మున్సిపాలిటీ యందు నాలుగవ సచివాలయం 7, 8 మరియు 25 వార్డుల పరిధికి సంబంధించి కమిషనర్ శ్రీనివాసుల ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్కు జగనే ఎందుకు కావాలి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంకు ముఖ్య అతిథిగా చైర్పర్సన్ వన్నూరి బి, వైస్ చైర్పర్సన్లు పద్మలతారెడ్డి, బిందె వరలక్ష్మి, వార్డు ఇన్ఛార్జ్ జిల్లా వైసీపీ నాయకులు బళ్ళారి రాజ్కుమార్ రెడ్డి, సచివాలయ కన్వీనర్ రంగస్వామి, పట్టణ కన్వీనర్ హుసైన్ పీరా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం ద్వారా ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాల లబ్ధి గురించి ప్రతి ఇంటికి అవగాహన కార్యక్రమంగా జరుపుబడునని, నాలుగో సచివాలయంకు సంబంధించి పొందిన ప్రత్యక్షముగా 20.28 కోట్లు, పరోక్షముగా ఇంటి నివేశ స్థలం, జగనన్న విద్య కానుక, మెరుగైన విద్య కోసం ట్యాబ్ల పంపిణీ, జగనన్న తోడు రుణాలు, జగనన్న గోరుముద్ద, వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ, వైఎస్ఆర్ కంటి వెలుగు, ఇంటింటికి రేషన్ వంటి పథకాలు 15.33 కోట్ల లబ్ధి పొందడం జరిగిందని, ప్రోగ్రాం యందు వారు ఆంధ్రప్రదేశ్కు జగననే ఎందుకు కావాలి అనే అంశంపై ఈ సంవత్సరాల్లో సంక్షేమ పథకాల ద్వారా అందుతున్న రీతిలో కుల మతాలకు పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తున్న జగనన్న ప్రభుత్వాన్ని మరియు కుంతకల్ ఎమ్మెల్యే వై వెంకట్రామని మరొకసారి అవకాశం ఇస్తూ మన భవిష్యత్తు, పిల్లల భవిష్యత్తు, జగనన్న నువ్వే మా నమ్మకం అనే నినాదాలతో వారు లబ్ధిదారులకు కృతజ్ఞతలు చూపాలని కోరారు. ప్రజాప్రతినిధులు లబ్ధిదారుల సమక్షంలో చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్లు, కౌన్సిలర్లు, సచివాలయ కన్వీనర్లు, గృహ సారథులు నాలుగో సచివాలయానికి లబ్ధి రూపంగా వచ్చిన పథకాల సమాచారం గల బోర్డును ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పట్టణ వైసీపీ కన్వీనర్ హుసైన్ పీరా, మేనేజర్ మురళీధర్, ఆర్ఐలు శిక్షావళి, సీకే రామాంజనేయులు, సచివాలయ సిబ్బంది, మెప్మా అధికారులు కిరణ్, సుమన దుర్గ, సురేఖ, జిల్లా వైసీపీ నాయకులు బళ్ళారి రాజ్కుమార్ రెడ్డి, గురుప్రసాద్ యాదవ్, మధుసూదన్ రెడ్డి, వాలంటీర్ సిబ్బంది, మెప్మా సిబ్బంది, 24వ వార్డు ఇన్ఛార్జ్ రమేష్ రెడ్డి, 9వ వార్డు ఇన్ఛార్జ్ రమణ, వైసీపీ యువ నాయకులు షఫీ, వార్డు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. బర్త్డే కాదు, క్యాలెండర్ అది అన్న చేసింది మనకి ఇచ్చిన సచివాలయం ఏమ్మా వ్యవసాయం తెలిసిందే. ఈరోజు మన ఆంధ్రప్రదే అనుకుంటున్నాం మనమంతా కూడా. చెప్పడమ్మా, మళ్ళీ పథకాలన్నీ కొనసాగాలంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రావాలా, మళ్ళీ మళ్ళీ ఎమ్మెల్యే గారు రావాలి మన గుంతకలకు అనే విషయం మనం వచ్చాము. కానీ జగన్మోహన్ రెడ్డి కావాలనే కూడా ఎంత టైం వరకు, ఎందుకంటే మనమంతా ఆయన అరుగుదారులు కలుస్తున్నాం. ఇక్కడ కూడా ఏదో కళ్ళు వెళ్ళి మాటలు చెప్పి మేము వచ్చిన తర్వాత అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పలేదు. ఈయన ఏం చెప్తున్నాడు, నా ఇంటి మీకు న్యాయం జరిగింటే, మీ ఇంటికి మంచి జరిగింటే నాకు ఓటు వేయండి, లేదంటే లేదు అని ఆయన కరాగానే చెప్తున్నారు. అవునా కాదమ్మా,
ఎందుకంటే కొంచెం లేట్ అయింది, మీరు 2:30 నుంచి ఇక్కడ వెయిట్ చేస్తున్నారని తెలుసు. కొన్ని అనుకోని కారణాల వల్ల ప్లస్ అధికారులందరూ రావాల్సింది, కొంచెం లేట్ అయింది. చాలా మంది పనులు మానుకొని వచ్చినారు, కొందరు పనుల నుంచి కూడా వచ్చినారు. కాబట్టి తొందరగానే ముగిస్తాము, ఒక అర్ధ గంట ఓపిక పట్టండి. మనస్ఫూర్తిగా ఇంకొకసారి మీ అందరికి క్షమాపణలు. తర్వాత వేదిక మీద ఉన్న పెద్దలకి, వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులకి, కార్యకర్తలకి, సచివాలయం స్టాఫ్కి, వాలంటీర్స్కి మరియు మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మీకందరికీ తెలిసిన విషయమే, ఈరోజు 4 సచివాలయంలో మనము ఆంధ్రప్రదేశ్కి జగనే ఎందుకు కావాలి అనే కార్యక్రమం జరుపుకోవడం జరుగుతూ ఉంది. మన రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారే ఎందుకు సీఎం కావాలి అనే దానికి ఒక్క కారణం అయితే లేదు, దానికి 100 కారణాలు మనం చెప్పచ్చు. ఇంతకుముందు పెద్దలు మాట్లాడినట్లుగా చాలా కారణాలు ఉన్నాయి దానికి. మన జగన్మోహన్ రెడ్డి గారు గత 4 ఏళ్లలో పేద ప్రజల కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం చాలా సంక్షేమ పథకాలు తీసుకొచ్చినారు. అందులో మరీ ముఖ్యంగా ఆయన విద్య ఆరోగ్యానికి చాలా ప్రాముఖ్యత ఇస్తూ వస్తున్నారు. పిల్లలకి చదివే మనం ఇచ్చే గొప్ప ఆస్తిని చాలా బలంగా నమ్మే వ్యక్తి ఆయన. అదే విషయాన్ని ఆయన చాలా సభల్లో చెప్పినారు కూడా. అందుకని పిల్లల చదువు కోసము, వాళ్ళ భవిష్యత్తు కోసము చాలా సంక్షేమ పథకాలన్నీ అమలు చేస్తున్నారు. అందులో మరీ ముఖ్యంగా అమ్మఒడి, స్కూల్కి వెళ్ళే పిల్లల తల్లులందరికీ ప్రతి సంవత్సరం ఆయన 14,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లోనే నేరుగా జమ చేయడం జరుగుతుంది. దానికి కూడా స్కూల్కి వెళ్ళే పిల్లలకి 75% అటెండెన్స్ ఉండాలి. అంటే మీరు 75% హాజరైతేనే స్కూల్కి మీ అకౌంట్లలోకి డబ్బులు పడతాయి. ఈ కారణం ఆయన ఎందుకు పెట్టినారు అంటే, పేద ప్రజలు కనీసం వచ్చే డబ్బుల కోసమైనా కొంచెం ఆశపడి వాళ్ళ పిల్లల్ని పంపిస్తారేమో అని ఆయనకు ఒక చిన్న ఆశ. ఒకసారి స్కూల్కి పోవడం స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళకి అట్లా అలవాటై చదువుకుంటారు అనే ఒక చిన్న ఆశతో ఆయన 75% హాజరు ఉంటేనే మీకు అమ్మఒడి పడుతుంది అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చినారు. అది ఎంతగా సక్సెస్ అయిందో మనందరికీ తెలిసిన విషయమే. అంతేకాకుండా జగనన్న గోరుముద్ద కూడా, గోరుముద్ద ద్వారా చాలా రుచికరమైన భోజనం, మధ్యాహ్న భోజనాన్ని ఆయన ప్రవేశపెట్టినారు. అందులో భాగంగా ఈ మధ్యనే రీసెంట్గా రాగి గంజి కూడా ఇవ్వడం మొదలుపెట్టినారు. ఒక రకంగా చెప్పాలంటే మనకే ఇంట్లో అంత ఓపిక ఉండదేమో, పిల్లలకి రాగి గంజి ఇవ్వాలి, అన్ని రకాల రోజుకొక రకంగా చేసి పెట్టాలి అని మనకు కూడా ఓపిక ఉండదు. కానీ ఆయన ఎంతో ముందు చూపుతూ ఆలోచించి ఆ గోరుముద్ద పథకాన్ని కూడా తీసుకొచ్చినారు. ఇంకొకటి, నాడు నేడు కింద మీరందరూ గమనించే ఉంటారు, స్కూల్ రూపురేఖలే మారిపోయినాయి. ఎన్నో లక్షల ఫీజులు వసూలు చేసి నారాయణ చైతన్య కాలేజెస్ అన్నీ కూడా చిన్న చిన్న రూమ్స్లో అట్లా కండక్ట్ చేస్తూ ఉంటే ఈయన ప్రభుత్వ పాఠశాలలను చాలా అందంగా తీర్చిదిద్దుతున్నారు. స్కూల్స్లో ఇంగ్లీష్ మీడియం చెప్తా ఉన్నారు. 8వ తరగతి తర్వాత ట్యాబ్స్ ఇచ్చి దాంట్లో కూడా మనం పాఠాలు చెప్పచ్చు పిల్లలకి. అంతేకాకుండా ఇంకాస్త ముందుకెళ్తే మన పిల్లలందరూ 10th క్లాస్ పాస్ అయిన తర్వాత వాళ్ళు పై చదువులు చదవాలంటే, మీకు అందరికీ తెలిసి ఇప్పుడు ఒక డాక్టర్ చదువు చదవాలనుకున్న, ఒక ఇంజనీర్ కావాలనుకున్న చాలా ఖర్చులు ఉంటాయి, చాలా ఫీజు కట్టాల్సి వస్తుంది. ఆ పేద పిల్లవాడు కానీ ఆ పాప కానీ ఎంత తెలివి ఉన్నా కూడా వాళ్ళు పై చదువులు చదవాలంటే చాలా కష్టమైపోతుంది. సో అర్హులైన పిల్లలకి అది కూడా ఆయన మొత్తం ఫుల్ ఫీజు రీఇంబర్స్మెంట్, అంటే వాళ్ళ చదువుకి ఎంత ఫీజు అయితే అవసరమవుతుందో అదంతా కూడా జగన్ గారి ప్రభుత్వమే భరిస్తుంది. ఇంకాస్త ముందుకెళ్తే మనం ఒకవేళ ఈ దేశంలో వద్దు, విదేశాల్లో చదువుకుందామని పిల్లలు అనుకున్నారు అనుకోండి, అమెరికా కానీ ఇంగ్లాండ్ ఎక్కడైనా సరే ప్రపంచంలో ఏ మూల కూడా, దానికి కూడా ఒకవేళ ఆ పిల్లలు కానీ అర్హులైపోతే వాళ్ళకి కూడా జగనన్న విదేశీ విద్యా దీవెన కింద వాళ్ళ ఫీజులంతా జగన్ గారి ప్రభుత్వమే భరిస్తుంది. ఎక్కడో ఎందుకు ఒక చిన్న ఉదాహరణ మన కుత్తి ఆర్ఎస్లోనే జరిగింది. ఒక అబ్బాయి లండన్ కాలేజ్లో సీట్ వచ్చింది ఆ అబ్బాయికి. వాళ్ళ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే, విదేశాల్లో చదవాలంటే మనందరికీ తెలిసిన విషయమే, ఒక 50-60 లక్షల వరకు ఖర్చు అవుతుంది. కానీ ఆ అబ్బాయికి సీట్ వచ్చింది కానీ వెళ్ళడానికి డబ్బులు లేవు. సో అప్పుడు మనం జగనన్న విద్యా దీవెన ద్వారా ఆ అబ్బాయికి దాదాపుగా 35 లక్షల వరకు మంజూరు చేయడం జరిగింది.
చూడండి, అబ్బాయి ఒకసారి లండన్ పోయిన తర్వాత బాగా చదువుకొని మంచి ఉద్యోగం తెచ్చుకొని సెటిల్ అయిపోతే వాళ్ళ కుటుంబం ఎంత ఆర్థికంగా ఎంత ఉన్నతంగా పోతుందో ఒకసారి మీరందరూ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అది చదువుకున్న పవర్. ఇవన్నీ మనకు జగన్మోహన్ రెడ్డి గారు ముందే ఆలోచించుకున్నారు కాబట్టి ఆయన పిల్లల చదువుకి అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. మన పిల్లల చదువు కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం ఇంతగా ఆలోచించిన ముఖ్యమంత్రి బహుశా దేశంలోనే ఉండరనుకుంటా. ఇంతకన్నా మనకి ఇంకేం కారణం కావాలి? జగనే మళ్ళీ మన ఆంధ్రప్రదేశ్కి సీఎంగా కావాలనేసి. తర్వాత ఈ ఒక చిన్న విషయం, ఈ లండన్ వెళ్ళే అబ్బాయి గురించి 35 లక్షల వరకు వచ్చిందని చెప్పినాను కదా, దానికి మన ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి అన్నగారు ప్లస్ మన వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు బల్లారి రాజ్కుమార్ రెడ్డి గారు ఆ 35 లక్షలు మంజూరు చేయడానికి చాలా శ్రమపడి సహాయం చేసి ఆ అబ్బాయికి వచ్చేలాగా చేసినారు. కాబట్టి ఆ అబ్బాయి కుటుంబం తరఫున వాళ్ళిద్దరికి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అంతే, ఆరోగ్య విషయానికి వస్తే మీ అందరికీ తెలిసిన విషయమే, ఆరోగ్యశ్రీ కింద ఇంతకుముందు ఒక 500-600 జబ్బులు ఏమన్నా లిస్ట్ ఉండేవేమో, కానీ మన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దాదాపు 3000 పైచిలకు ప్రొసీజర్లన్నీ అందులో ఇంక్లూడ్ చేసినారు ఆరోగ్యశ్రీలో. ఇప్పుడు మనం ఉండే ఊర్లోనే వెళ్ళని అవసరం లేదు. మనం హైదరాబాద్ అయినా వెళ్ళొచ్చు, బెంగళూరు అయినా వెళ్ళొచ్చు, చెన్నై అయినా వెళ్ళొచ్చు, ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ లిస్టులో ఏవైతే జబ్బులు లిస్ట్ చేసి ఉంటారో అవంతా మనకి ఫ్రీ ఆఫ్ కాస్ట్, అంటే ఏమీ డబ్బులు తీసుకోకుండా చేయించే పరిస్థితి ఈరోజు ఉంది. తర్వాత ఇంతకుముందు రంగస్వామి అన్నగారు చెప్పినట్లు కూడా విలేజ్ హెల్త్ క్లినిక్స్ ఇక్కడే ఉన్నాయి. చిన్న చిన్న జబ్బులు, మీకు జలుబులు, జ్వరాలు ఏమైనా వస్తే మీరు హెడ్ క్వార్టర్స్కి అంటే అనంతపూర్ వరకు రానవసరం లేదు, ఇక్కడే మీ దగ్గర